ఔషధ ఫలం నేరేడు. నేరేడు పండ్లు మన దగ్గర పురాణకాలం నుంచి వాడుకలో ఉన్నాయి. దీన్ని జంబు ఫలం, జామున్ అని అంటారు. ఈ పండ్లలో రెండు రకాలు ఉంటాయి. పెద్దగా ఉండే సువా జామున్ అయితే గుండ్రగా చిన్నగా ఉండేవి కట్ట జామున్ అని అంటారు. చిన్నవాటికన్నా పెద్దగా ఉండేవే రుచి ఎక్కువ. విటమిన్ ఏసి సమృద్ధిగా ఉండే నేరేడు పండులో డయాబెటీస్ను తగ్గించే ఔషధ గుణాలు ఎక్కువ. రక్తంలో పేరుకునే చక్కెరకి నేరేడు మించిన విరుగుడు లేదంటారు. ఉదయాన్నే తేనెతో కలిపి పండ్లను తింటే ఫైల్ వ్యాధి తగ్గుతుంది. ఈ పండ్లలో పుష్కలంగా ఉండే ఐరన్ రక్తంలో హెమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. ఈ పండ్ల గుజ్జు దీర్ఘకాలంగా ఉన్న దగ్గు, ఆస్తమా వ్యాధుల్ని తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా తింటే కోరింత దగ్గు, టీవీ వంటివి తగ్గుతాయి. నేరేడు పండ్లలో సహజంగా ఉండే ఆమ్లాలు జీర్ణక్రియకు తోడ్పడే ఎంజైమ్లు ప్రసరించేలా చేసి కాలేయం పనితీరును మెరుగుపరుస్తాయి. జీలకర్ర పొడి బ్లాక్ సాల్ట్తో కలిపి తింటే అసిడిటీ తగ్గుతుంది. ఈ పండ్లు తింటే రక్తనాళాల్లో కాల్షియం పెరిగిపోకుండా ఉంటుంది. అతిసార కలరా వ్యాధులతో పాటు కొన్ని రకాల ఇన్ఫెక్షన్లకి నేరేడు పండు అరికడుతుంది. ఈ పండ్లు చిగుళ్ళ వ్యాధులను కూడా అరికడుతుంది. వృద్ధాప్యాన్ని, క్యాన్సర్ వ్యాధులను కూడా నియంత్రిస్తాయి. రోగనిరోధక శక్తి పెంచే ఈ పండ్లలోనే ఆస్ట్రోజెన్ గుణాల వల్ల చర్మ కాంతివంతంగా తయారవుతుంది. పండ్లే కాదు, ఈ చెట్టులోని ప్రతి భాగం ఔషధ భరితమే. గింజలు, ఆకులు, బెరడు అన్నీ ఆరోగ్యాన్ని ఇచ్చేవే. గింజల్లోని గ్లైకోసైడ్ని జంబువలిన్ అంటారు. ఇది పిండి పదార్థాలని చక్కెరగా మారకుండా అడ్డుకుంటుంది. నేరేడు గింజల్లో ఇన్సులిన్, స్రావాన్ని పెంచే గుణాలు మెండుగా ఉంటాయి. అందుకే గింజలు ఎండబెట్టి పొడి చేసి నీళ్ళలో కలిపి తీసుకుంటే మూత్రంలో చక్కెర పోకుండా ఉంటుంది. మధుమేహ నియంత్రణ ఉంటుంది. అతిమూత్ర వ్యాధితో బాధపడే వాళ్ళకి పొడి మంచిది. ఈ పొడి అతి దాహాన్ని తగ్గిస్తుంది. గింజల పొడిని మజ్జిగతో తీసుకుంటే వానాకాలంలో వచ్చే వ్యాధి నివారించవచ్చు. గింజల పొడిలో పాలు కలిపి ముఖానికి పట్టిస్తే మొటిమలు తగ్గుతాయి. కరగడుపునే నేరేడు ఆకులు నమిలితే జీర్ణ సంబంధ రోగాలు తగ్గుతాయి. ఎండిన ఆకుల పొడి దంతాలకు వాడితే చిగుళ్ళ నుండి రక్తం కారడాన్ని తగ్గిస్తుంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని, చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.